తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పదండి శాసనసభ్యులు సుంకర్ రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు గురువారం రోజున భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. దేవాలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పదండి శాసనసభ్యులు సుంకర్ రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రవిశంకర్ స్థానిక నేతలతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. ఆలయం చిన్నగా ఉండడం వల్ల ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలుగుతుందని దీనికి గాను స్పందించి ముదిరాజు కులస్తులతో పాటు స్థానిక శాసనసభ్యులు మంజూరు చేసిన 14 లక్షల రూపాయల నిధులతో ఆలయ నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ముదిరాజు కుల పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేసిన విగ్రహాలను పక్కకు తొలగించడమే కాకుండా కొత్త ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల మంజూరు కృషి చేసిన శాసనసభ్యులను ముదిరాజు కులస్తులు ఘనంగా సత్కరించారు. చేతులు పెట్టకన్నా చేతులు పెట్టకండి. మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారికి సంవత్సరాల కింద ఇదే గుళ్ళో మీరందరూ నన్ను కూర్చోబెట్టారు. అన్నా తప్పకుండా నిన్ను గెలిపించుకుంటామన్నా, ఆ పెద్దమ్మ దీవెనలతో తప్పకుండా నువ్వు గెలుస్తావన్నా అని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు 4 ఏళ్ల కింద మరి గెలవడం జరిగింది. ఆ గెలిచిన రోజు మీరు ఒకటి అడిగారు, మీ ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఒక్క పని చేయాలన్నా, ఏదైతే మనం గుళ్ళె కూస్తున్నామో ఈ గుడి అభివృద్ధిని చేయాలన్నా అని చెప్పి ఆ రోజు ఇదే రమేష్ అన్న ఆ రోజు ఎంపీటీసీగా ఉన్నారు. మీరందరూ కూడా అడిగినప్పుడు ఒక మాట చెప్పిన, తప్పకుండా పెద్దమ్మ ఆశీర్వాదంతో మనం గెలిచినాం కనుక పెద్దమ్మ ఈ ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం, దీని నిర్మాణం కోసం నా వంతు ప్రయత్నం కేసీఆర్ గారి మరి వారి సహకారంతో వారి దీవెనలతో తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి అనుకున్నాం. అనుకున్న తడవనే అప్లికేషన్ పెట్టినాం. మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది, మీ కాంట్రిబ్యూషన్తో పాటుగా మరి యొక్క బ్రహ్మాండంగా ప్రభుత్వం ద్వారా 14 లక్షల రూపాయలను ఇవాళ మంజూరు చేసుకున్నాం. ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. మరి ఇవాళ చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది.